సహోదరుడు బిరాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم عذاب الحريق. إن الذين آمنوا وعملوا الصالحات لهم جنات تجري من تحتها الأنهار ذلك الفوز الكبير. قدرني إلينا إسلامي بدوام سلو ధర్మ బోధకులు, ప్రియమైన నా సహోదరులు అందరికీ మరొక్కసారి నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నిరంతరం నా ఇతర వ్యాపకాలు, ధార్మిక వ్యాపకాలు వాటన్నింటి మూలంగా మధ్యాహ్నం కలిగినటువంటి శిరోవేదన ద్వారా నేను అనుకున్నాను బహుశా ఈ సమావేశానికి రాలేదేమోనని. కానీ ఇప్పటికీ నేను నిలబడి ఉన్నానంటే వాస్తవానికి పూర్తిగా నేను ఈ సందర్భంలో మాట్లాడగలిగే స్థితిలో లేను. పూర్తిగా తలనొప్పి ఉంది. అయినప్పటికీ మీ ప్రేమ వాస్తవానికి నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. అల్లాహ్ తబారక మనందరిలోనూ సంకల్ప శుద్ధిని ప్రసాదించుగాక. చెప్పేవాడికి వినేవాడికి కూడా అల్లాహ్ తబారక తాలా ఆచరణ బుద్ధిని కూడా ప్రసాదించుగాక. మిత్రులారా, మన యొక్క సకల ప్రయత్నాలు అల్లాహ్ తబారక తాలాని ప్రసన్నం చేసుకోవడానికి, మన జీవన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఉద్దేశించినది. ఆంతర్యంలో జరించే దుష్ప్రేరణల బారి నుండి, కర్మల యొక్క చెడు పర్యవసానం నుండి ఈ శుభ సందర్భంగా నేను అల్లాహ్ యొక్క శరణును వేడుకుంటూ మీతో సంభాషించడానికి సన్నద్ధమవుతున్నాను. నాకు ఒక టాపిక్ ఇవ్వబడింది, ప్రవక్త ప్రియ సహచరుల త్యాగాలు, వారి యొక్క సీరత్ వెలుగులో మీతో ముచ్చటించాలి అని చెప్పి సమయం చాలా తక్కువ. సహాబాక్రామ్ త్యాగాల గురించి చెప్పుకోవాలంటే కొన్ని నిమిషాల్లోనూ కొన్ని గంటల్లోనూ సాధ్యం కాదు. కాకపోతే ఉపదేశం కోసం మనం కొన్ని ఉదాహరణలు ఇచ్చుకోగలం. కొంతమంది సహాబీల యొక్క త్యాగాలను టూకీగా మాత్రమే ప్రస్తావించుకోగలం. అయితే గుణపాఠం దొరికే వారికి కొన్ని మత్స్యతలు చాలు. మనలో చాలా మంది సోదరులు ఇమాన్ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించిన వారు కాబట్టి, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించిన తర్వాత పరిసరాల తరపు నుంచి ఎదురయ్యేటటువంటి చెడు అనుభవాలను, ప్రతిఘటనలను, నిరసనలను, విమర్శలను ఎదుర్కొన్న వారు కాబట్టి సహాబాక్రామ్ జీవితాలను మనం ఎప్పుడు ప్రస్తావించినా మన యొక్క హృదయ వీణని నీటినట్లే ఉంటుంది. నిస్సందేహంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరులు ప్రళయం వరకు కూడా మనందరికీ దీపస్తంభాల వచ్చారు. ఈ ధరణిపై అత్యుత్తమమైన సంఘం లేక అత్యుత్తమ
ఉత్తమమైన జమాత్ అనేది ఏదైనా గతంలో గడిచింది అంటే అది నిశ్చయంగా సహాబాగ్రామ్ యొక్క జమాత్. ఇటువంటి జమాత్ ఇంతవరకు రాలేదు, వచ్చే అవకాశం కూడా. అల్లాహ్ తబారక తాలా వారితో ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ తబారక తాలా పట్ల సంతృష్టులయ్యారు. వారిలో కొంతమంది అయితే ఈ ధరణిపైనే స్వర్గలోక శుభవార్తలు కూడా అందుకున్నారు. మరి చూడబోతే మహాప్రవక్త ప్రియ సహచరులు, దీని నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవతలు కారు, వారు కూడా మనలాంటి మానవులే. ఇంకా చెప్పాలంటే చదువు సంఖ్యలు లేనటువంటి, విద్యాగంధం లేనటువంటి కలిపటి వ్యక్తులు, సంస్కారం లేనటువంటి వాళ్ళు, కనీసం నిలబడి మాట్లాడటం కూడా చేతనైన వారు ఇస్లాంకు పూర్వం. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సందేశం ద్వారా, తన సత్యవాక్తుల ద్వారా, తన ఆదర్శం ద్వారా ఈ ధరిత్రిలోనే వారిని అత్యుత్తమమైనటువంటి ఒక సమూహంగా తీర్చిదిద్దారు ఇస్లాం ద్వారా. ఇస్లాం స్వీకరించిన తర్వాత వారు ప్రపంచానికే ఆదర్శ స్థాయిగా దిశారు. వారు నెలకొల్పినటువంటి ఆదర్శాలు ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉండిపోతాయి, మన యొక్క విశ్వాసాన్ని ప్రతిష్టం చేస్తాయి, ఎప్పుడూ తాజా చేస్తూ ఉంటాయి. సహాబాల జీవితాలను మనం ఎప్పుడు చదివినా, ఎప్పుడు శోధన చేసినా మన ఈమాన్ తేజోవంతం అవుతూనే ఉంటుంది. వారు కష్టాలను ఎదుర్కొన్నారు, కష్టాలను ఆహ్వానించారు, తాము నమ్మినటువంటి ధర్మం కోసం వారెందరూ వెనక్కి తిరగలేదు. వారి పాదాలు తగ్గలేదు, ఉత్తమోని సాహసాన్ని ప్రదర్శించారు. ఎంత కాలితే అంతే కుండలంలా మెరిసిపోయారు. చూడబోతే వారిలో చాలా మంది మల్ల నేరేడు లాంటి వాళ్ళు, పగలల్లా కష్టపడిన కారణంగా వారి శరీరాల నుంచి చంద్రవాసన వచ్చేది ధరించడానికి సరైన దుస్తులు కూడా ఉండేవి కావు. కానీ తాము ఆస్వాదించినటువంటి సత్యామృతం కోసం వారు చూపినటువంటి, ప్రదర్శించినటువంటి త్యాగాలు ఉన్నాయి చూసారు, వాటి ద్వారా వారు ఈ ప్రపంచంలోనే సువాసనని, మానవత్వాన్ని పరిమళించేటటువంటి సృష్టి శ్రేష్ఠులుగా వెలువరిచారు. వారిలో ఒకరు ఎంతమంది సహాబీల గురించి చెప్పమంటారు మీరు, కానీ ఈ సందర్భంగా నాకు దొరికినటువంటి అతి తక్కువ సమయంలో ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన సహాబీలు అనబడతారో, నేటి ఆధునిక పరిభాషలో ఎవరైతే దళిత వర్గాలు అనబడతారో అటువంటి సహాబీలనే నేను ఈ సందర్భంగా ప్రస్తావించగలిగాను. వారిలో ఒకరు బాలిసగా అమ్ముడవుతున్నారు అంగడిలో. అబ్బాయి చిన్న కుర్రాడు, అమ్మే అన్మార్ అనే ఒక మహిళ వెళ్ళింది ఎందుకు బిజినెస్ చేయడానికి, బాలిసగా ఒక వ్యక్తి ఒక దుకాణం పెట్టడానికి, వ్యాపారం చేయడానికి. అక్కడ ఉన్న అంగడిలో కొంతమంది అబ్బాయిల్ని చూస్తున్నామే. ఒక కుర్రవాడిపై ఆమె దృష్టి పడింది. అతని కళ్ళల్లోని తేజస్సుని, తెలివితేటల్ని చూసి ఈ అబ్బాయిని కొంటే నాకు లాభం కలుగుతుంది అనుకున్నది. అతన్ని తీసుకొచ్చి మక్కాలో ఒక దుకాణం పెట్టింది. అతన్ని వడ్రంగి పని అనొచ్చు, కొమ్మడి పని కూడా అనొచ్చు. ఆ అబ్బాయి అనతి కాలంలోనే మక్కాలో ఆయుధాల తయారీలో స్పెషలిస్టుగా పేరు సంపాదించారు.
కట్టలు తయారు చేయటం, కట్నాలు తయారు చేయటం, ఈటలు తయారు చేయటం. అతను ఒక ఆయుధం తయారు చేశాడంటే అది చాలా బాగుంటుంది అనేటటువంటి నమ్మకం మందిరిలో ఏర్పడింది. ఆ విధంగా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిణమిల్లింది. జోరుగా వ్యాపారం సాగుతుంది. అతను సంపాదిస్తున్నాడు, యజమానురాలికి సమర్పించుకుంటున్నాడు. కాని ఆ అబ్బాయిలో మొదటి నుంచి ఒక చింత ఉండేది. అంతగా వాటించినటువంటి అజ్ఞాన శిబిరాలు, చీకటి ఏదైతే ఉందో ఈ చీకటి తొలగిపోయి అరేబియా భూభాగంలో ఎప్పుడు వెలుగు వ్యాపిస్తుంది, ఎప్పుడు మానవత్వం పరిగణిస్తుంది, ఎప్పుడు అరాచక అభ్యష్ట అధిపత్వ స్థానంలో శాంతి భద్రతలు సుస్థిరత అనేవి ఎప్పుడు ప్రాప్తమవుతాయి అనేటటువంటి చింతన ఆ అబ్బాయిలో ఉంది. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు అల్లంత వారు అలా సందిలో ఆ కుర్రవాడు దుమా చేసేవాడు. అల్లా ఓ ప్రభు, నాకు దీర్ఘాయుష్యు ప్రసాదించు, నేను ఎక్కువ కాలం బ్రతికి ఉండేలా చెయ్యి. సంపాదించుకుంటారు కాదు, ఏదో ఒకనాడు నువ్వు ఈ అరేబియా బిడ్డపై అశాంతి స్థానంలో శాంతిని, చీకటి స్థానంలో వెలుగును వ్యాపిస్తావన్న నమ్మకం నాకుంది. ఆ వెలుగును ఆ శాంతిని ద్వారా నేను చూసుకోవాలి, తద్వారా నా గుండె చల్లబడాలి అనేటటువంటి ఆకాంక్ష ఆ అబ్బాయి యొక్క ప్రార్థనలో వ్యక్తమవుతూ ఉంది. చూడండి కాస్త, అప్పుడు ఇంకా ఇస్లాం రాలేదు, అప్పుడు ముస్లిం కాలేదు, కానీ తాను నివసించేటటువంటి సమాజం మీద అతనికి విరక్తి వచ్చింది. ఆ సమాజాన్ని ఒక అత్యుత్తమైన సమాజంగా చూడాలి అని చెప్పి ఆ అబ్బాయి కలలు వెళ్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆ శుభాత్మ, ఆ మంచి మనసు శ్లాఘించదగినది. ఎప్పుడైతే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ సందేశహరులుగా ప్రభవించారని, ఇస్లాం సందేశాన్ని ఇస్తున్నారని చెప్పి అతనికి తెలిసిందో, దాన్ని ఆస్వాదించడానికి ముందరుగు వేసినటువంటి వారిలో కూడా అతను ఇస్లాం స్వీకరించిన వారిలో ఆయన స్థానం ఆరవ విశిష్ట నంబర్. ఆ భాగ్యం గొప్ప వ్యక్తులకి, మక్కాలో ఉన్నటువంటి గొప్ప సర్దారులకు, విద్యావంతులకు, మేధావులకు, పండితులకు, పౌరులకు ప్రాప్తం కాలేదు. పద్దెనిమిది పనిచేసేటటువంటి ఒక బానిస అబ్బాయికి ప్రాప్తమయ్యింది ఆ ఘనత. ఇస్లాం స్వీకరించినంతనే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి మరో ఉత్తమ గుణం ఏమిటంటే, చాలా మంది స్వభావాలు అప్పటి కాదా తనలో ఇస్లాంని వ్యక్తపరచకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిస్థితుల దృష్ట్యా, మొత్తం పరిస్థితుల దృష్ట్యా తాను ఏ సత్య ధర్మాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించారో దాన్ని అందరి ముందు ప్రకటించడంలో, అభివ్యక్తం చేయడంలో ఏమాత్రం కొనకలేదు, బెణకలేదు, జంట బజాయించి మరీ తాను ముస్లిం అని చెప్పి ప్రకటించారు. చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. అతని యజమానురాలు ముందు అతన్ని నిలదీసి అడిగింది. ఆ తర్వాత ఆమె మాట కూడా అతను రక్త చెయ్యకపోవడంతో తన పోదవుడైనటువంటి సహాబిన్ అబ్దుల్ ఉజ్జాని ప్రమాయించింది అతని మీద. ఆ తర్వాత మక్కా సర్దారులంతా సమావేశమై మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. రోజు రోజు మక్కా నగరంలో ఇస్లాం వ్యాపిస్తా ఉంది కాబట్టి ఎవరు ఇస్లాం స్వీకరించినా అతను ఏ తెగకు చెందిన వాడో ఆ తెగకు చెందిన ఒక వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని కలుపుకుని ఆ ముస్లిం భేదించాలి అని చెప్పి వాళ్ళు తీర్మానించారు. కాబట్టి ఆ తీర్మానం ప్రకారం సబాబిన్ అబ్దుల్ రుజ్జా, ఉమ్మే అన్మార్, ఇంకా ఆ తెగకు చెందిన కొంతమంది కలిసి ఈ అబ్బాయిని నిలదీసి అడిగారు. ఒక రోజు వచ్చకుండా సాగుతుంది చూసి అడిగారు, అబ్బాయి ఇంటికి మొహమ్మద్ ఎవరు చెప్పు. ఆ అబ్బాయి జవాబిచ్చారండి, చాలా స్పష్టంగా సూచిగా, మహాప్రవక్త మొహమ్మద్ దేవుని యొక్క అంతిమ సందేశహరుడు, నేను అల్లాహ్ వక్తడని, మొహమ్మద్ ప్రవక్త అంతిమ సందేశహరుడు అని చెప్పి నేను సాక్ష్యమిచ్చాను. ఎందుకంటే మొహమ్మద్ వారు సత్య సందేశం ఇచ్చి అల్లాహ్ తరపున పంపబడ్డారు.
కనుక నేను ఆయన సందేశాన్ని స్వీకరించి ముస్లింను అయ్యాను అని చెప్పి స్పష్టంగా ప్రకటించాను. ఆ తర్వాత మరో ప్రశ్న వేయడం జరిగింది ఆయనకి. అది సరే కాని అబ్బాయి నువ్వు చెప్పు, ఇంతకీ లాత్ ఉద్గాల గురించి, లాత్ ఉద్గా దేవతల గురించి నీ విగ్రహి అభిప్రాయం ఏమిటి చెప్పు. ఆ అబ్బాయి సమాధానం ఏమిటాడు చూట, లాత్ ఉద్గా రెండు రాతి బొమ్మలు, వాటిలో చలనం లేదు, కనులు విప్పి అవి చూడలేవు, చెవి విప్పి చూడలేవు, చెవులు రెక్కించి వినలేవు, తమను నమ్ముకునేటటువంటి మొక్కుకునేటటువంటి పూజారులకు లాభం కానీ నష్టం కానీ చేకూర్చే శక్తి వాటికి లేదు. అంటే ముందు వాటి గురించి నా అభిప్రాయం ఏమి లేదు అన్నారు. ఆ క్షణం నుంచి ఆ అబ్బాయిపై కృష్ణాల పర్వతాలు విరుచుకుపడ్డాయి. ప్రతిరోజు ఆ అబ్బాయికి ఇచ్చేటటువంటి పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అరబ్బు ఎడారిలో మలగలా నానేటటువంటి వేసవి ఎండలో తీసుకొస్తారు మైదానంలో అతనికి తొలగిస్తారు. ఆ తర్వాత అతన్ని నేలపై పడుకోబెట్టి ఈడుస్తారు, అతన్ని చిక్కుతారు. ఏ విధంగానైతే కవాబులను జిల్లో వేపుతారు మళ్ళీ అతన్ని అడుగుతారు, మహమ్మద్ గురించి అల్లా గురించి నీ అభిప్రాయం ఏమిటి చెప్పు. ఆ అబ్బాయి అదే సమాధానం ఇస్తారు, చెప్పలేని సమాధానం. ఆ తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే బాగా కాలేటటువంటి రాళ్లను తీసుకొచ్చి అతని శరీరానికి అతికించి అతన్ని అక్కడ ఫిట్ చేసి నిలబెట్టారు. తత్కారణంగా అతని బీచ్పై ఉన్నటువంటి శరీరం కాలి లోపలి నుంచి కొవ్వు కరిగి ప్రవహించింది. ఒకసారి ఇక్కడ అతన్ని బానిసగా కొన్నటువంటి మహిళ ఉమ్మే అన్మార్ అతన్ని హింసించడంలో ఎవరికి తీసుకోలేదు. అతనే ఆమె ఏం చేశాడు, ఒక ఇనుప రాడ్ని కాల్చి అతని తండ్రి కొట్టాడు. కారణంగా హజరత్ సద్దాం బిన్ హరత్ తప్పి పడిపోయేవారు. పొహలో వచ్చిన తర్వాత మళ్ళీ అడిగేది, మళ్ళీ అదే సమాధానం ఇచ్చేవారు, మళ్ళీ కొట్టేది, మళ్ళీ స్పృహ తప్పేవారు. హింస ఎటువంటిదో చూడండి. కానీ ఇంతగా వేధించిన ఆయన తాను నమ్మినటువంటి సత్యం నుంచి ఏమాత్రం తొలగలేదు. ఆయన ఒకసారి దువా చేశారు. దువా అనటంతన్నా దువా క్షామం అని చెప్పి అనొచ్చు. క్షపించారు, ప్రభు జీవుడ గారు ఏ కారణంతో నన్ను నేను వేధిస్తున్నదో ఏమిటో నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, దానికి నువ్వే చాలు ప్రభు, ఈమె వ్యవహారాన్ని నీకే అప్పగిస్తున్నాను, నువ్వే చూస్తున్నావు. కొంతకాలం తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహచరులపై జరిగేటటువంటి అత్యాచారాలను ఆగడాలను చూసి హిజ్రత్ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కానీ హజరత్ సద్దాం బిన్ హరత్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన తొందరపడి హిజ్రత్ చేయలేదు. ఎందుకు తెలుసు, నేను నమ్మిన ప్రభు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉన్నది, నేను నా యజమానురాలిని శపించాను, ఆ శాపాన్ని వృధాపోనింపడు, నా కళ్ళారా ఆమె యొక్క పర్యవసానాన్ని చూడనంత వరకు ఈ మక్కా నగరం నుంచి నేను బయటకు పోను. తర్వాత ఏమైందో తెలుసా అండి, ఆయన యొక్క ఈమాన్ యొక్క శక్తి ఎటువంటిదో చూడండి. కొంతకాలానికే ఆమె ఉమ్మే అన్మార్ సద్దాబ్జిన్ గారి యజమానురాలు ఎవరైతే ఆయన పీడించిందో వేధించిందో ఆమె తలలో ఒక విధమైనటువంటి రోగం వచ్చింది. ఆ కాలంలో దాన్ని ఆ రోగానికి పేరు లేదు, నేటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు. క్యాన్సర్ లో అతి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రోగం బ్రెయిన్ ట్యూమర్ ఆమెకి వచ్చింది.
ఎంత చికిత్స చేసినా ఎంత మంది వైద్యుల్ని సంప్రదించినా నయం కావటం లేదు. బాధతో ఆమె కరుస్తూ ఉంటే ఒక కుక్క అరిచినట్లుగానే శబ్దం వచ్చింది. ఆమెను చూసిన తర్వాత ఒక డాక్టర్ చెప్పాడు, ఈమెకు కాస్తంత ఉపశమనం దొరకాలి అంటే రాజుతో కాల్చి ఇనుప రాజుతో కాల్చి తల మీద సిగబెట్టాలి, అప్పుడే ఆమెకు కాస్తంత ఉపశమనం దొరుకుతుంది అని చెప్పి. అసలు ఆలోచించండి బ్రదర్, ఇక్కడికి క్యాన్సర్ రోగం వచ్చిన వాళ్ళకి హాస్పిటల్స్ లో అది షాక్ ఇస్తారు కరెంట్ షాక్. ఇది హజరత్ సంభావ్ బిన్ అరద్ గారి వృత్తాంతం. కానీ ఒక విషయం ఒక శుభి, ఇది ఆయన గారి యొక్క కష్టాలు, దాని శుభవార్త కూడా వినిపించాలి కదండి. అల్లాహ్ తబారక వతాల ప్రపంచంలోనే ఆయనకి ఎన్నో శుభవార్తల్ని వినిపించాడు. ఉదాహరణకి ఆయన హిజ్రత్ చేసిన తరువాత మహాప్రవక్త వారి సహచర్యంలో చాలా సుఖంగా జీవించారు. అంటే ఉహద్ యుద్ధంలో ఏ అబ్దుల్ ఉజ్జా అయితే ఆయన్ని వేధించాడో ఆ అబ్దుల్ ఉజ్జా హజ్రత్ సంఖా గారి చేతిలో చచ్చి ఎత్తుని మరుగులో ఉండడం చూసి ఆయన తన గుండెను చల్లబరుచుకున్నారు హజ్రత్ సంఖా గారు. మరి ఆ తర్వాత ఎందుకంటే ఇంతకుముందు ఆయన ప్రార్థించి ఉన్నారు, ప్రభు అరేబియాలో చీకటి తొలగిపోవాలి, వెలుగు వ్యాపించాలి, శాంతి సుస్థిరతలు ఏర్పడాలి, అంత వరకు తల ఆయన కూడా ఆలపించాడండి. ఆయనకు దీర్ఘాయుష్యు ప్రసాదించారు. ప్రసిద్ధి హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, హజరత్ అలీ రజియల్లాహు తఆలా నలుగురు ఖలీఫాల కాలం వరకు కూడా అల్లాహ్ తబారక వతాలా ఆయన్ని జీవించి దీర్ఘాయుష్యును ప్రసాదించారు. దారిద్ర్యం పోయింది, ఏమి పోయింది, అల్లాహ్ తబారక వతాలా ఆయన్ని ఎంతగా అనుగ్రహించాడు అంటే నేటి ఆధునిక పరిభాషలో ఆయన్ని ఒక బిలియనీర్ అయ్యో బిలియనీర్ అని చెప్పారు. తాను సంపాదించిన సంపాదనలో నుంచి ఒక భాగాన్ని ఆయన తన ఇంట్లో ఒక మూల పెట్టేసేవారు, దాన్ని ఆయన కావాలేవారు కాదు, డిక్లేర్ చేసేవారు, నా యొక్క ఈ ఆస్తిలో నుంచి ఆహార ధాన్యాలలో నుంచి ఎవరికి ఎంత కావాలనుకున్నా పేదవాళ్ళు వచ్చి తీసుకెళ్లొచ్చు, నా తరఫున ఎలాంటి ఫిర్యాదు గాని ఆక్షేపణ గాని లేదని చెప్పి. చివరికి ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయన్ని పరామర్శించడానికి జనులు వెళ్తే ఒక విషయం చెప్పారు, ఇప్పటికీ నా దగ్గర 80,000 దిర్హములు ఉన్నాయి. ఎంతో మంది నా సహచరులు, నా తోటి వాళ్ళంతా ఇస్లాం స్వీకరించి ఇస్లాంలోనే వాళ్ళు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, కానీ అల్లాహ్ తబారక వతాలా నాకు దీర్ఘాయుష్యును ప్రసాదించి నాకు ధనాన్ని ఇచ్చాడు, ఈ ధనం గురించి అల్లాహ్ తబారక రేపటి రోజున లెక్క అడుగుతాడేమో అని చెప్పి నేను భయపడుతున్నాను. ఒకసారి ఆయన హజరత్ ఉమర్ గారి దర్బారులోకి వచ్చారు. హజరత్ ఉమర్ అల్లాహ్ తబారక వతాలా ఖలీఫాగా ఉన్న కాలమది ఎవరొచ్చారండి? హజరత్ సంభావ్ బిన్ అరద్. సభలో చాలా మంది ఉన్నారు, అగ్రసరేణి సహాబీలు కూడా అక్కడ ఆశీర్వలై ఉన్నారు. హజరత్ ఉమర్ రజి అల్లాహ్ తఆలా ద్వితీయ ఖలీఫా నియమించబడి హజరత్ సంభావ్ బిన్ అరద్ గారిని స్వాగతించారు. తాను కూర్చున్న స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టారు. ఆ సమయంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? హజరత్ బిలాల్ తర్వాత ఎవరికైనా ఈ స్థానంపై కూర్చునే అర్హత ఉంది అంటే అది నీకు మాత్రమే వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత కూర్చోబెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా అడిగారన్నమాట. చాలా మంది కూర్చునున్నారు, నీవు ఇస్లాం స్వీకరించక ముందు నీపై ఏమేమి జరిగిందో కాస్త వివరించు నాయన అని చెప్పి సిగ్గుపడ్డారు. మొహమాట్ పడ్డారు ఆయన చెప్పడానికి, పర్వాలేదు చెప్పు అని చెప్పి ప్రోత్సహిస్తే సభ జరిగినటువంటి ఆధారాల గురించి ఆయన ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా ఆయన వీపుపై ఉన్నటువంటి గుడ్డను తిలపించి హజరత్ ఉమర్ చెప్పారు, ఇదేమిటి కాస్త చెప్పు అంటే అది పూర్వపు వృత్తాంతాన్ని ఆయన చెప్పారు.
రాళ్లు పెట్టి నన్ను ఆ సమయంలో కాలుస్తూ ఉంటే వీపుపై ఉన్నటువంటి కొవ్వు తరిగి ఎలా ప్రవహించిందో వివరిస్తే హరికుమారు గారు దుఃఖంతో ఆయన కళ్ళు వర్షించాయి. అటువంటి ధరులు సహవాక బిలాల్ గారికి ఎంతమంటారు, రోగి గురించి ఎంత చెప్తారు, హజరత్ సమయ గురించి ఏం చెప్పమంటారు, హజరత్ యాసర్ గురించి ఏం చెప్పమంటారు, హజరత్ అమ్మారు యాసర్ గారి గురించి ఏం చెప్పమంటారు, హజరత్ అబ్దుల్లాబిన్ మసూద్ ఇబ్న్ మసూద్ గురించి ఏం చెప్పమంటారు. వీరంతా నేటి ఆధునిక పరిభాషలో పొరుగు వర్గాల వాడు పేదవారు సమాజంలో ఎవరైతే ఉపేక్షిస్తారో ప్రజలను ఆదరణకు చెందిన వాళ్లే. కానీ అల్హమ్దులిల్లా ఇస్లాంను ఆస్వాదించిన కారణంగా, ఖురాన్ను అధ్యయనం చేసిన కారణంగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర్యాన్ని పొందిన కారణంగా వారు ఈ సమాజంలో ఈ భూమిపై అత్యుత్తమమైనటువంటి వ్యక్తులుగా రాణించారు.